ఈ వీడియోలో అసలు రియల్ డామ్ అంటే ఏంటి, వర్చువల్ డామ్ అంటే ఏంది, రియల్ డామ్కి వర్చువల్ డామ్కి మధ్య డిఫరెన్స్ ఏంది, ఈ రియల్ డామ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది, ఫిజికల్ డామ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది, రియల్ డామ్ వల్ల బెనిఫిట్ ఏముంది, వర్చువల్ డామ్ వల్ల బెనిఫిట్ ఏముంది, ఏ దాంట్లో డ్రాబ్యాక్ ఉంది, ఏ దాంట్లో బెనిఫిట్ ఉంది అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ రియల్ డామ్ అంటే ఏంటంటే, రియల్ డామ్నే బేసిక్గా ఏమంటాం అంటే ఫిజికల్ డామ్ అంటాం. రియల్ డామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిజికల్ డామ్ అంటాం. అయితే ఇది ఎక్కడ వర్క్ అవుతుందంటే, ఇట్ విల్ వర్క్స్ అట్ ద బ్రౌజర్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ మెమరీ ఇన్స్టెన్స్ ఫర్ ఈవెన్ ఫర్ స్మాల్ చేంజెస్ ఇన్ ద వెబ్ అప్లికేషన్. అంటే ఒక వెబ్ అప్లికేషన్లో కనుక నువ్వు ఏదైనా మార్పులు కానీ చేర్పులు కానీ చేసినట్లయితే, ప్రతి చేంజెస్కి అది చిన్న ఒక కామనే కావచ్చు, ప్రతి చేంజెస్కి కూడా కొత్త మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎవరు? రియల్ డామ్. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్స్కి లోపల ఒక 100 కాంపొనెంట్లు అనేటివి ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ 100 కాంపొనెంట్లు కూడా రీరెండరింగ్ అనేది చేస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం 100 కాంపొనెంట్లకు సంబంధించినటువంటి మెమరీని ఆక్యుపై చేస్తుంది. అప్పుడు మెమరీని ఎక్కువ యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అంటాం. అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ. యాక్చువల్గా ఇది ఒక మన వెబ్ బ్రౌజర్ అనుకుందాం. ఈ వెబ్ బ్రౌజర్ లోపల మనకు ఏముంటుంది, రియల్ టర్మ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది ఈ బ్రౌజర్ లోపల, మామూలుగా ఏం చేస్తామంటే మనము అప్లికేషన్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో కానీ లేదంటే ఏదైనా ఒక ఐడిలో రాసిన తర్వాత ఆ అప్లికేషన్ని మనం బ్రౌజర్ లోపల రన్ చేసినప్పుడు ఈ బ్రౌజర్కు లోపల రియల్ డామ్ అనేది ఉంటుంది. ఆ రియల్ డామ్ని ఫిజికల్ డామ్ అంటాం. సో అందుకోసమనే ఇక్కడ థియరీలో ఏం చెప్తున్నామంటే, రియల్ డామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిజికల్ డామ్, ఇట్ విల్ వర్క్ అట్ ద బ్రౌజర్ లెవెల్. ఎక్కడ వర్క్ అవుతుందంటే, ఇది బ్రౌజర్ లెవెల్లో వర్క్ అవుతుందంట. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ మెమరీ ఇన్స్టెన్స్. అంటే ప్రతిసారి కూడా ఒకవేళ విజువల్ స్టూడియో కోడ్లో నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏదైనా చేంజ్ కనుక చేస్తే ఇమీడియట్గా ఇది ఈ బ్యాక్గ్రౌండ్ లోపల ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ 100 కాంపొనెంట్స్ ఉన్నాయనుకున్నాం. 100 కాంపొనెంట్స్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ రీలోడ్ ఎంటైర్ వెబ్ అప్లికేషన్ అట్ ఏ టైమ్, సో కన్జ్యూమ్స్ మోర్ మెమరీ స్పేస్ బట్ గివ్స్ ద పూర్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం 100 కాంపొనెంట్లు ఉన్నాయనుకుందాం. 100 కాంపొనెంట్లు, ఒక కాంపొనెంట్లో మాత్రమే డేటా అనేది చేంజ్ అనుకుందాం. ఒక కాంపొనెంట్లో డేటా చేంజ్ అయింది కానీ రిమైనింగ్ 99 కాంపొనెంట్స్లో డేటా చేంజ్ కాలేదు అనుకుందాం. కానీ ఇదేం చేస్తుందంటే, డేటా చేంజ్ అనేది ఒక కాంపొనెంట్లో అయినా అన్ని కాంపొనెంట్స్ని రీరెండరింగ్ అనేది చేస్తుంది. ఎవరు? రియల్ డామ్. అదొక డ్రాబ్యాక్. ఈ ఇట్లా అన్ని దానిలని రీరెండరింగ్ చేయడం వల్ల ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మెమరీ స్పేస్ని అనేది క్రియేట్ చేసుకుంటుంది. మెమరీ స్పేస్ని అనేది ఎక్కువ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, మనం ఇది ఒక వెబ్ బ్రౌజర్ అనుకుంటున్నాము కదా. ఈ వెబ్ బ్రౌజర్ లోపల ఏముంటుంది, మనకు ఒక రియల్ డామ్ ఉంటుంది. ఆ రియల్ డామ్కి ఇంకో పేరు ఏం పెట్టుకున్నాం, రెగ్యులర్ డామ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇదే కంప్యూటర్ సిస్టంలో ఒక విజువల్ స్టూడియో కోడ్ ఉంది. ఆ విజువల్ స్టూడియో కోడ్కు లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది ఏముంది, యాప్ అనేటువంటిది ఉంది అనుకుందాం. ఇక్కడ కింద ఏముందంటే రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అనేటువంటిది ఉంది. ఆ రెండర్కి మనం ఏమిచ్చామంటే యాప్ అనేటువంటిది, ఇక్కడ రాసినటువంటి యాప్ అనేటువంటి దాన్ని ఇన్పుట్ ఇచ్చినాం. దాన్ని తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నామంటే ఇక్కడికి రూట్కి ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రియాక్ట్ డామ్ అనేటువంటి దాన్ని మనం వర్చువల్ డామ్ అనుకుందాం. ఇది ఏం చేస్తుందంటే, డైరెక్ట్గా ఈ అప్లికేషన్స్కి లోపల ఏదైనా కనుక మార్పులు చేర్పులు వచ్చినట్లయితే ఇది డైరెక్ట్గా రియల్ డామ్లో అనేది రన్ అవ్వదు. ఎందుకు? రియల్ డామ్లో కనుక రన్ అయితే కనుక రియల్ డామ్ అనేది మెమరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది, తక్కువ పర్ఫార్మెన్స్ని అనేది ఇస్తుంది. అందుకోసమనే ఆ మెమరీ కన్జంప్షన్ని తగ్గించడానికి
పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి రియాక్ట్ జేఎస్ లోపల మనకు వర్చువల్ డామ్ అనేటువంటిది కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్చువల్ డామ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుందంటే ఓన్లీ ఎక్కడైతే నీ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్లో డెవలప్ చేస్తున్నాం అనుకుందాం, ఆ విజువల్ స్టూడియో కోడ్లోనే ఇక్కడ రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అనేది ఉంటుంది. అంటే ఈ వర్చువల్ డామ్లేకి నీది ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో, ఇక్కడ యాప్ అనే కాంపొనెంట్ ఉందో, ఆ యాప్ పక్కనేటువంటి కాంపొనెంట్ని ఇక్కడ ఇస్తున్నాం, ఇది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది, వర్చువల్ డామ్లోకి వెళ్తుంది. ఆ వర్చువల్ డామ్ అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్స్కు లోపల ఏమేమి ఉన్నాయి, ఈ యాప్ అనేటువంటి కాంపొనెంట్ అనేది ఉంది. ఆ యాప్ కాంపొనెంట్ని ఎక్కడికి ఇస్తున్నాం, ఇది పోయి ఎవరికి ఇస్తున్నాం, ఇది పోయి ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి ఇస్తున్నాం. ఈ ఇక్కడ ఏదైతే కాంపొనెంట్ అనేది ఉందో ఈ కాంపొనెంట్ని అన్నింటిని కూడా తీసుకెళ్ళి ఇలాగిస్తున్నాం అన్నమాట, ఇక్కడికి ఇస్తున్నాం. ఈ ఇక్కడ ఏదైతే వచ్చిందో దీనికి ఇక్కడ యాక్చువల్గా మనకు ఒక డ్యూ అనేటువంటి ఉంది. ఆ డ్యూ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ రియల్ డామ్లోకి మనం ఈ అప్లికేషన్ని ఇంజెక్ట్ చేస్తాం, అంటే ఆ కాంపొనెంట్ని అనేది ఇంజెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక వర్చువల్ డామ్ అనేటువంటిది ఉంది, ఇక్కడ రియల్ డామ్ అనేటువంటిది కూడా ఉంది అనుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సపోజ్కి ఇక్కడ కొన్ని కాంపొనెంట్స్ అనేటివి ఉన్నాయి, ఈ కాంపొనెంట్లో చేంజెస్ అనేది జరుగుతుంది, ఈ కాంపొనెంట్లో కూడా చేంజెస్ అనేది జరుగుతుంది, దీన్ని స్టేట్ చేంజెస్ అంటారు. సో ఈ అప్లికేషన్ అంతా కూడా ఇక్కడుంది అనుకుందాం, ఏమనుకుంటున్నాం, నీ లోకల్ కంప్యూటర్ సిస్టంలో ఉంది అనుకుంటున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఎన్ని కాంపొనెంట్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 కాంపొనెంట్స్ ఉన్నాయి. ఈ 6 కాంపొనెంట్స్లో ఇక్కడ డేటా అనేది, అంటే స్టేట్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కాంపొనెంట్లో అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కాంపొనెంట్లో అవుతుంది. కానీ ఈ కాంపొనెంట్స్ అన్నీ కూడా మనం మన అప్లికేషన్ ఎక్కడైతే డెవలప్ చేస్తున్నామో ఆ అప్లికేషన్లోనే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఈ యాప్ అనేటువంటి కాంపొనెంట్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగానే ఇక్కడ 1 నుంచి 6 కాంపొనెంట్ అనేది ఉంది అనుకుందాం. కానీ ఇక్కడ చేంజ్ అవుతున్నది ఈ కాంపొనెంట్, ఈ కాంపొనెంట్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ రెడ్ అనేటువంటి ఒక సర్కిల్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక రెడ్ బబుల్ అనేది ఉంది. అంటే ఎక్కడైతే డేటా అనేది చేంజ్ అయిందో, ఏ కాంపొనెంట్లు అయితే చేంజ్ అయిందో దాన్ని ఈ రెడ్ సింబల్ తోటి మనం ఐడెంటిఫై చేయడం కోసం గుర్తించుకుందాం. అయితే ఇంకొకటి ఏంటంటే, సపోజ్కి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం పేరెంట్ కాంపొనెంట్ కనుక అనుకుంటే ఏంటి, ఇదంతా కూడా ఏంటి, ఒక కాంపొనెంట్ బేస్డ్ ట్రీ స్ట్రక్చర్ అనుకుంటే, ఈ కాంపొనెంట్ బేస్డ్ ట్రీ స్ట్రక్చర్లో మనకు 2 కాంపొనెంట్స్, అంటే ఈ కాంపొనెంట్ అనేది ఏమవుతుంది, డేటాని చేంజ్ చేస్తున్నాయి. ఇమీడియట్గా ఈ చేంజెస్ ఎక్కడికి వస్తాయి, సో ఇక్కడ ఈ కాంపొనెంట్లో చేంజ్ వచ్చింది కాబట్టి ఈ కాంపొనెంట్లోనూ కూడా చేంజ్ వస్తుంది. ఇక్కడ ఏదైతే స్టేట్ చేంజ్ అయిందో ఇమీడియట్గా ఈ కాంపొనెంట్ అనేది కూడా అప్డేట్ అయిపోతుంది. ఈ కాంపొనెంట్కి మనకి ఏమన్నా చైల్డ్ కాంపొనెంట్స్ ఉన్నాయా, లేవు. మరి ఈ కాంపొనెంట్కి 3 చైల్డ్ కాంపొనెంట్స్ ఉన్నాయి కాబట్టి పేరెంట్ కాంపొనెంట్లో ఏదైతే డేటా అనేది చేంజ్ అయిందో ఆటోమేటిక్గా చైల్డ్ కాంపొనెంట్స్లో కూడా డేటా అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి దీనికి చైల్డ్ కాంపొనెంట్స్ లేదు, కానీ ఇది ఒక పేరెంట్ కాంపొనెంట్ అనుకుందాం, ఇది ఒక పేరెంట్ కాంపొనెంట్ అనుకుందాం. ఈ పేరెంట్ కాంపొనెంట్కి 3 చైల్డ్ కాంపొనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డేటా అనేది చైల్డ్ కాంపొనెంట్స్లో కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని కాంపొనెంట్స్ ఉన్నాయి, 6 కాంపొనెంట్స్. 6 కాంపొనెంట్స్లో ఇప్పుడు డేటా అనేది ఎన్ని కాంపొనెంట్స్లో చేంజ్ అయింది, 5 కాంపొనెంట్స్లో. అంటే ఏ కాంపొనెంట్లో స్టేట్ అనేది చేంజ్ అయింది, ఏ కాంపొనెంట్లో స్టేట్ అనేది చేంజ్ కాలేదు అనే విషయాన్ని ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు, ఇక్కడ వర్చువల్ డామ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ పిక్చర్లో ఈ కాంపొనెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి చివరి కాంపొనెంటు స్టేట్ అనేది చేంజ్ అయింది కాబట్టి రెడ్ సింబల్లో మారింది, ఇక్కడ ఉన్నటువంటి మిడిల్లో ఉన్నటువంటి కాంపొనెంట్ లోపల స్టేట్ చేంజ్ కాలేదు కాబట్టి అది దాన్ని ఈ వర్చువల్ డామ్ అనేది ఐడెంటిఫై చేయలేదన్నమాట. సో ఈ వర్చువల్ డామ్ అనేది ఫస్ట్ అప్లికేషన్స్కు లోపల మాత్రమే వర్క్ అవుతుంది కాబట్టి ఇది డిఫింగ్ అనేటువంటి ఒక అల్గారిథమ్ని యూజ్ చేసుకొని ఆ అల్గారిథమ్ సహాయంతో ఏ కాంపొనెంట్ అనేది అప్డేట్ అయింది, ఏ కాంపొనెంట్ అప్డేట్ కాలేదు అనే దాన్ని తెలుసుకుంటుంది అన్నమాట.
దాని తర్వాత ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత, అంటే ఇక్కడ స్టేట్ ఏదైతే చేంజ్ అయిందో ఆ కాంపోనెంట్ని కనుక్కున్న తర్వాత ఇమీడియట్గా ఇది ఎవరికి చెప్తుంది, రియల్ డామ్కి అనేది చెప్తుంది అన్నమాట. ఇక్కడ చూడు ఏమవుతుంది, ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి దాన్ని కూడా వర్చువల్ డామ్ అనుకుంటాం, ఈ కింద ఉన్నటువంటి దాన్ని రియల్ డామ్ అనుకుందాం. ఈ రియల్ డామ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది, బ్రౌజర్ లోపల వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏవైతే కాంపోనెంట్స్ లోపల చేంజెస్ అనేది వచ్చాయో ఓన్లీ ఆ చేంజెస్ని మాత్రమే ఈ రియల్ డామ్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు ఈ రియల్ డామ్ ఏం చేస్తుందంటే ఎంటైర్ అప్లికేషన్ అనేది రన్ చేయకోకుండా అప్డేట్ అయినటువంటి కాంపోనెంట్స్ని మాత్రమే రీరెండరింగ్ అనేది చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు 6 మాత్రమే ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఒక 1000 కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుందాం. 1000 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక కాంపోనెంట్లో మాత్రమే డేటా చేంజ్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ మాత్రమే రీరెండర్ అవ్వాలి, మిగిలినటువంటి 99.9 కాంపోనెంట్స్ అనేటివి రీరెండరింగ్ అనేది అవ్వకూడదు. ఒకవేళ అయ్యింది అనుకో మెమరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మెమరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ అయిందంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. సో మనం ఓవరాల్గా ఏం చెప్తున్నామంటే అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్ని రీరెండరింగ్ అనేది చేయకూడదు. ఏ కాంపోనెంట్ అయితే అప్డేట్ అయ్యిందో ఆ కాంపోనెంట్ని మాత్రమే రీరెండరింగ్ చేస్తే ఓన్లీ ఆ పర్టికులర్ కాంపోనెంట్కి మాత్రమే మెమరీ అనేది ఆక్యుపై అవుతుంది. రిమైనింగ్ కాంపోనెంట్స్కి అనేది మెమరీ అలొకేషన్ అనేది అవ్వదు. కాబట్టి దీనివల్ల మెమరీ కన్జంప్షన్ అనేది తగ్గిపోయి అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఓల్డ్ టెక్నాలజీకి ఈ రియాక్ట్ జేఎస్కి మధ్య బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే వర్చువల్ డామ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ అనేది అదర్ ఫ్రేమ్వర్క్స్లో కానీ లైబ్రరీలో కానీ లేదు. కాబట్టి అందుకోసమనే ఆ ఓల్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా డైరెక్ట్గా రియల్ డామ్లోనే వర్క్ అవుతాయి. ఆ రియల్ డామ్ మీద వర్క్ అవ్వడం వల్ల ఎక్కువ మెమరీ కన్జంప్షన్ అనేది అవుతుంది. ఎక్కువ మెమరీ కన్జంప్షన్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అందుకోసమనే వరల్డ్ వైడ్గా ఫ్రంటెండ్ అనేటువంటి ఒక అప్లికేషన్ తయారు చేయడానికి రియాక్ట్ జేఎస్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయ్యేది అయ్యింది. ఎందుకు అంత పాపులర్ అయ్యింది, ఎందుకు రియాక్ట్ జేఎస్ని ఫ్రంటెండ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, వేరే టెక్నాలజీస్ని ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే బికాజ్ ఆఫ్ వర్చువల్ డామ్ అనేటువంటి కాన్సెప్ట్ వల్ల. అంతేకాకుండా కొన్ని కోడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కూడా ఈ రియాక్ట్ జేఎస్లో ఉన్నాయి కాబట్టి అందుకనే రియాక్ట్ అనేది అంత పాపులర్ అయింది. ఫైనల్గా మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏంది, వర్చువల్ డాము రియల్ డామ్. సో నేను చివరిగా ఫైనల్గా ఏం చెప్తానంటే, ఈ వర్చువల్ డామ్ అంటే లాజికల్ డాము. ఈ లాజికల్ డామ్ అనేది ఎక్కడ వర్క్ అవుతుంది, అప్లికేషన్కి లోపల మాత్రమే వర్క్ అవుతుంది. ఈ అప్లికేషన్లో ఏదైనా కానీ మార్పులు చేర్పులు వచ్చినట్లయితే దాన్ని ఇమీడియట్గా ఎవరికి తెలియజేస్తుంది, ఈ రియల్ డామ్కి తెలియజేస్తుంది. అప్పుడు ఆ రియల్ డామ్ అనేది అప్లికేషన్ని రీరెండరింగ్ చేస్తుంది. సో ఒక సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రియల్ డామ్ని రెగ్యులర్ డామ్ అంటాం లేదా ఫిజికల్ డామ్ అంటాం, ఇది బ్రౌజర్కు లోపల వర్క్ అవుతుంది. వర్చువల్ డామ్ అనేది లాజికల్ డామ్ అంటాం లేదా రియాక్ట్ జేఎస్కు సంబంధించినటువంటి డామ్ అంటాం, ఇది అప్లికేషన్స్కు లోపల మాత్రమే వర్క్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఏ కాంపోనెంట్ అనేది అప్డేట్ అయ్యింది, ఏ కాంపోనెంట్ అనేది అప్డేట్ కాలేదు అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ వర్చువల్ డామ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వర్చువల్ డామ్ అనేది ఏం చేస్తుందంటే అప్డేట్ అయినటువంటి కాంపోనెంట్ని మాత్రమే ఇమీడియట్గా రెగ్యులర్ డామ్కి తెలియజేస్తుంది. అప్పుడు ఆ రెగ్యులర్ డామ్ అంటే ఆ రియల్ డామ్ అనేది అప్డేట్ అయినటువంటి కాంపోనెంట్ని మాత్రమే ఈ బ్రౌజర్ మీద రీరెండరింగ్ అనేది చేస్తుంది, రిమైనింగ్ కాంపోనెంట్స్ని రీరెండరింగ్ అనేది చేయదు. సో రిమైనింగ్ కాంపోనెంట్స్కి రీరెండరింగ్ చేయలేదు అంటే దానికి ఆటోమేటిక్గా మెమరీ అలొకేషన్ కూడా బ్రౌజర్కు లోపల క్రియేట్ కాలేదు, అది అనవసరంగా మెమరీని ఆక్యుపై చేయలేదు. సో అనవసరంగా మెమరీని ఆక్యుపై చేయలేదు కాబట్టి మెమరీ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది, పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది